Hi, welcome to TV45. మన హీరోయిన్లు మహాముదుర్లు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుందామని చాలామంది అనుకుంటారు. కానీ మన హీరోయిన్లు మాత్రం ఒంటిపై మెరుపులు ఉన్నప్పుడు నాలుగు రాళ్లు వెనకేసుకుందామని అనుకుంటారు. అందుకే స్టార్ హీరోయిన్లుగా ఓ వెలుగు వెలుగుతూ ఉండగానే ఐటెం సాంగ్స్ చేస్తూ రెండు చేతులతో సంపాదిస్తున్నారు. ఇంకా చెప్పాలి అంటే డబ్బుల విషయాలు పక్కన పెడితే ఓ స్టార్ హీరోయిన్ ఒక ఐటెం సాంగ్ చేయడం అనేది ఇప్పుడు బాగా ఫ్యాషన్ అయిపోయింది. ఈ లిస్ట్లో అందరికంటే ముందుంది పూజా హెగ్డే. అయితే తెలుగులో నాన్ స్టాప్ సినిమాలు చేస్తూ రెండు చేతులా సంపాదిస్తున్న పూజా హెగ్డే అవసరం వచ్చినప్పుడు ఐటెం సాంగ్ చేయడానికైనా సిద్ధమే అన్నట్లుగా రంగస్థలం సినిమాలో చిట్టుబాబుతో కలిసి స్టెప్పులేసింది. ఇప్పుడు మరోసారి స్పెషల్ సాంగ్ కోసం సిద్ధమైంది. F3 సినిమాలో స్పెషల్ సాంగ్లో మెరవబోతోంది ఈ బ్యూటీ. అయితే ఇందుకోసం పూజా తీసుకున్న అమౌంట్ వింటే ఆశ్చర్యపోతారు. కోటిన్నరట. అయితే ఈ పాటను కేవలం 3 అంటే 3 రోజులు షూట్ చేస్తారు. అంటే ఒక రోజుకి పూజా రెమ్యునరేషన్ 50 లక్షలు అన్నమాట. ప్రస్తుతం తెలుగులో టాప్ పొజిషన్లో ఉంది పూజా. దీనికి తోడు రీసెంట్గా బీస్ట్ సినిమాతో తమిళ ఇండస్ట్రీలో కూడా మంచి పేరు తెచ్చుకుంది. దీంతో పూజా హెగ్డే లాంటి హీరోయిన్తో ఐటెం సాంగ్ చేస్తే తెలుగు తమిళ ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది. అందుకోసమే రేట్ ఎక్కువైనా సరే పూజాతో స్పెషల్ సాంగ్ చేయించేందుకు దర్శక నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు. ఇక టైం వస్తే ఐటెం సాంగ్ చేయడానికి సమంత కూడా ఎనీ టైం రెడీ అంటోందట. అయితే మంచి కాంబినేషన్ సెట్ అవ్వాలి. అలా అయితేనే సమంత స్పెషల్ సాంగ్ చేస్తుందట. పుష్ప సినిమా కోసం సుకుమార్ బన్నీ అడిగేసరికి సమంత కాదనలేకపోయింది. పుష్ప సినిమాలో స్పెషల్ సాంగ్తో కేక్ పుట్టించింది. అదీకాక స్పెషల్ సాంగ్స్ తీయడంలో సుకుమార్ సిద్ధాస్తుడు. మరి అలాంటిది సుక్కు అడిగితే ఏ హీరోయిన్ అయినా కాదంటుందా? అందుకే పుష్ప సినిమా కోసం ఊహు అనకుండా ఊ అనేసింది సమంత. తమన్నా కూడా స్పెషల్ సాంగ్స్ స్పెషలిస్టే అని చెప్పాలి. సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఐటెం సాంగ్ చేసేందుకు సై అంటోంది. కేజీఎఫ్ పార్ట్1లో తమన్నా స్పెషల్ సాంగ్ చేసింది. అంతకుముందు కొన్ని సినిమాల్లో కూడా స్పెషల్ సాంగ్స్లో మెరిపించింది తమన్నా. జైలవకుశ సినిమాలో స్వింగ్ జరా అంటూ తమన్నా వేసిన స్టెప్పులు మన తెలుగు అభిమానులైతే ఇంకా మర్చిపోలేదు. ఇక రీసెంట్గా సరిలేరు నీకెవ్వరు గని సినిమాల్లో కూడా స్పెషల్ సాంగ్స్తో అందరినీ అలరించింది తమన్నా. కాజల్ కూడా అప్పుడప్పుడు స్పెషల్ సాంగ్స్ వస్తే చేస్తూనే ఉంటుంది. జనతా గ్యారేజ్ సినిమాలో పక్కా లోకల్ అంటూ కాజల్ ఐటెం సాంగ్ చేసింది. అయితే ఇలా స్టార్ హీరోయిన్లు స్పెషల్ సాంగ్స్తో అదరగొట్టేయడం గతంలోనూ ఉంది. అయితే ఈ మధ్యకాలంలో ఇంకాస్త పెరిగిందంతే.